తారకాపురి న్యూస్. ఈరోజు మనతో చింతలపూడి సూర్యనారాయణ గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ క్షేత్రస్థాయి నుండి ఈరోజు ఎంతో ఆయన అహర్నిశలు కష్టపడుతూ తన కంటూ ఒక ముద్ర వేసుకుని తన యొక్క శైలిని, తన యొక్క పందాను ఏమాత్రం మార్చుకోకుండా అదే పార్టీలో కొనసాగుతూ ఉన్న మన చింతలపూడి సూర్యనారాయణతో ఈరోజు చిన్న మాటామంతి. సో మన రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉండగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీనే మీరు ఎంచుకోవడానికి గల కారణం చెప్పండి. ముందుగా ఎవరికైనా సరే ప్రజలకు మంచి చేయాలనే ఒక తపన, ఒక లక్ష్యం ఉన్న ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ అని బలంగా నమ్మాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఒక బలమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి అంది, ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అనే ఆ మంచి జరిగే కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొవాలని ఈ పార్టీలో చేరడం జరిగింది. ఆ పార్టీపై ఉన్న మీకు అంత నమ్మకం? మీకు ముందుగానే మీకు తెలుసు, ఆ దివంగత నేత మహానేత స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరికీ కూడా ఒక సువర్ణయుగం తెచ్చి పరిపాలన ఎంతో ప్రజలకి మంచి చేయాలనే తపనతో ఎన్నో పథకాలను ఆయన మొదలుపెట్టడం జరిగింది. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి ప్రజలకు మంచి చేస్తారని ముందుకొచ్చారు. కాబట్టి ఆయన ధ్యేయంలో, ఆయన అడుగు జాడల్లో నడవాలని ఈ పార్టీలో చేరడం జరిగింది. పార్టీ పెట్టిన కాడి నుంచి మీరు గత 9 ఏళ్ళుగా కష్టపడుతూనే ఉన్నారు. అలాగే గత ఎన్నికల్లో మీరు ఓడిపోయినా కానీ మీ యొక్క సిద్ధాంతాలని, మీ యొక్క పార్టీ మేనిఫెస్టోని అటు గ్రామాల్లో కానీ అలాగే సోషల్ మీడియాలో కానీ మీ యొక్క పందాన్ని చూపించారు. సో దానిపై మీ కామెంట్? ఈ రోజున మీకు ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ప్రజలకి మంచి చేయాలంటే నిజాలు మాట్లాడాలి, నిజమైన వాగ్దానాలు చేయగలిగే వాగ్దానాలు చేయాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా ఏదో అబద్ధపు హామీలు ఇచ్చేసి జనాల్ని మోసం చేసి ప్రభుత్వాన్ని నడిపిందామంటే కుదరని పని. ప్రస్తుత పరిణామాల్లో ప్రజలకి ఇచ్చే హామీలను మ్యాగ్జిమం చేసినట్టు అయితే కనుక ప్రజల్లో పలానా పార్టీపై ఉన్న అభిమానం రెట్టింపై మళ్ళా అదే పార్టీకి ఆమోద ముద్ర తెలుపుతారని బలంగా నమ్మాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉన్నాం కాబట్టి ఈ పార్టీలో ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఏ పార్టీ అయినా సరే ఇప్పటి వరకు గత టీడీపీ పార్టీ అవునండి, మిగతా ఏ పార్టీలు అయినా పరిపాలించిన తరుణంలో ఏదైనా అధికారం ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే టైంలో మరలా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎన్నో కన్నీ ప్రజలకి 2-3 మంచి పనులు చేసి మళ్ళా ఓట్లు వేయించుకుందామనే సిద్ధాంతాలను ఈ రోజున వివిధ పార్టీలు అనుసరించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారం చేపట్టారో విత్ఇన్ 6 నెలల్లో ఈ రోజున దేశంలోనే ఒక మంచి పరిపాలన అందించగల నాయకుడిగా ఈ రోజున మీరు అందరూ చూస్తున్నారు ఆయన నిర్ణయాలను. నిజంగా దేశవ్యాప్తంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ నిజంగా చాలా అద్భుతం, అమోహం కూడా. ఇప్పటివరకు ఆయన పెట్టిన పథకాల్లో బాగా పాపులర్ అయింది అమ్మఒడి కార్యక్రమం, అలాగే దివంగత నేత శ్రీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది ఫీజు రీఎంబర్స్మెంట్. సో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ గత ప్రభుత్వం చేసే పొరపాటు వల్ల, మరి లేక ఇప్పుడున్న ప్రభుత్వం పొరపాటు వల్ల అది ఇంకా రిలీజ్ కాక కొన్ని కళాశాలల్లో అయితే దానికంటూ జీతభత్యాలు కూడా ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారని బయట సొసైటీలో చాలా కామెంట్స్ వినపడుతున్నాయి. దీని మీద మీ యొక్క కామెంట్? ఏదైతే ఉందో మా నాయకుడు నిదర్శనం, నిబద్ధత, ఇచ్చిన మాట కట్టుబడే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ఈ రోజున ఆయన పరిపాలన మొదలుపెట్టి కేవలం 6 నెలలే అయింది, అయినా సరే ప్రజలకు ఇచ్చిన హామీలను 100% మ్యాక్సిమం పూర్తి 6 నెలల్లో పూర్తి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ ఉంది. ఏదైతే ఈ ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఉందో
ఏదైతే అమ్మఒడి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా జనవరి నుంచి యుద్ధ ప్రతిపాదికిన మా నాయకుడు అమలుపరచడానికి సంసిద్ధం. అలాగే ఉన్న నాయకులందరినీ కూడా సిద్ధం చేసి జనవరి 1 నుంచి మరింత ముమ్మరంగా సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా మా నాయకుడు ప్రణాళికలు రచించారు. అలాగే ఈ ప్రభుత్వం పెట్టిన 144 00 దీనిపై మీ యొక్క కామెంట్? నిజంగా మా నాయకుడికి ఉన్న మనోనిబ్బరం ప్రజలకు ఏదన్నా ఇస్తే కనుక అది 100% అమలుపరిచారని ఆ మహానాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆశయాల మేరకు మా నాయకుడు నడుస్తున్నాడు. ఈరోజున 104 అలాగే 108 సేవలను అతి తొందరలోనే యుద్ధ ప్రతిపాదికన ఆరోగ్యపరంగా ఏదైనా ఎక్కడైనా సమస్యలు ఉంటే కనుక విత్ ఇన్ నిమిషాల్లో ఈ 104 కానీ 108 ఎక్కడైనా ప్రమాదాలు జరిగిన చోటు కానీ ఈ విత్ ఇన్ నిమిషాల్లో సెకండ్స్లో కూడా వచ్చి సేవలు అందించే విధంగా పెను మార్పులు తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం పనిచేస్తుంది. అలాగే ఇప్పుడున్న మీ ప్రభుత్వంలో లేదంటే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో పరిపాలన అంటే ప్రజలు ఎంతవరకు బాగుంది అనుకుంటున్నారు, దానిపై మీ యొక్క కామెంట్? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులో చాలామందికి ప్రజలు ఆమోదముద్ర పూర్తిగా తెలిపారు. కానీ ఎక్కడో ఒకంత జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, కొంచెం దుడుకుతనంతో ఆయన పరిపాలన చేస్తాడేమని చాలామంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ రోజున వాటన్నింటినీ కూడా అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా సుదీర్ఘ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న ఒక సువర్ణ పరిపాలనగా మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాం. రీసెంట్గా జరిగిన అసెంబ్లీలో మన రాష్ట్రానికి 3 ప్రధాన రాజధానులుగా సో విశదీకరించారండి. సో ఒకటి కర్నూలు, అలాగే వైజాగ్, అలాగే 3వదిగా అమరావతి. సో ఇలాగా ఇలాంటి డెసిషన్ తీసుకోవడంలో జగన్ గారికి యొక్క పరిపాలన లేదంటే ఆయన యొక్క విధానం మీద ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? 70 సంవత్సరాల మన డెమోక్రసీలో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏ రాష్ట్రానికి జరగలేదు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 70 సంవత్సరాలుగా గతంలో మనకి మద్రాసు రాజధానిగా ఉండేది. ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత ఆ తమిళులు మన ఆంధ్ర వాళ్ళని బయటికి గెంటడం జరిగింది. అంటే మీ రాష్ట్రం మీరు వెళ్ళిపోండి అని మనల్ని అనవసరంగా విడదీశారు. తదనంతరం కర్నూలు కొంతకాలం రాజధానిగా ఉండగా కూడా హైదరాబాద్ నవాబులందరూ కలిసి రాష్ట్రం ఒకటే ఉండాలని చెప్పి హైదరాబాద్ కేంద్రంగా రాజధాని ఎన్నుకుని హైదరాబాదు ప్రాంతాన్ని అంతా కూడా విపరీతమైన డెవలప్మెంట్ చేయడం వల్ల ఈ రోజున అక్కడి నుంచి కూడా మనం నెట్టబడ్డాం. అలాగే అక్కడి నుంచి వైదొలగవలసి వచ్చింది. ఈ రోజున ఈ పరిణామాలన్నీ కూడా ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే అభివృద్ధి ఒకే కేంద్రంలో ఒకే చోట జరుగుతుందో అక్కడ ప్రాంత విద్వేషాలు ఈరోజు కాకపోయినా రేపన్నా వస్తాయని ముందు చూపుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటు వైజాగ్లో అవుతేనేమి, ఇటు విజయవాడలో అవుతేనేమి, అలాగే కర్నూలులో అవుతేనేమి, విశాఖ కేంద్రం మొత్తం అభివృద్ధి అన్నది అన్ని చోట్ల జరిగితే కనుక ప్రజల్లో ప్రాంతీయ ద్వేషాలు ముందు రావని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. అదే రకంగా ఆయన ఆలోచిస్తున్నారని మేము అందరూ అనుకుంటాం. దీనిపైన మీరు అలాగే పార్టీ తరఫున ఉన్న వాళ్ళు దీనిపై అలాగే ప్రజల్లో ఉన్న స్పందన ఏ విధంగా ఉందనుకుంటారు? నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న దిశా చట్టం ఏదైతే ఉందో దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఇంత బలమైన నిర్ణయాన్ని, ఇంత సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోలేడేమో ఇది వరకు. అలాగే ముందు కూడా ఎవరు కూడా ఇంత సాహసం చేయరేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల, మహిళల సంక్షేమం కోసం, చిన్నారుల సంక్షేమం కోసం ఈ రోజున చాలా అన్యాయాలు, అకృత్యాలు మీరు రీసెంట్గా మీకు తెలంగాణలో చూసే ఉంటారు. పాపం అభంశుభం తెలియని ఒక ఆడపిల్లని తీసుకెళ్ళి ఆ నలుగురు యువకులు, ఇన్ కేసు 4 5 యువకులు అక్కడ
చాలా దారుణమైన పరిస్థితులు తేవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలు ఈ రోజున గాంధీగారు ఆ రోజున అనేవారు, ఎప్పుడైతే ఒక స్త్రీ అర్ధరాత్రి 12 గంటలకు తన గమ్యాన్ని క్షేమంగా చేరుకుంటుందో అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిందని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు చూస్తుంటే మరో గాంధీ మహాత్ముల్లాగా ఆయన నిర్ణయం తీసుకోవడం మీద మహిళలందరూ కూడా, ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళా లోకమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జయజయలు పలుకుతుంది. ఈ రోజున ఏ మహిళ ఒక్క చూసినా, ఏ కుటుంబాన్ని మనం పరామర్శించినా, మనం పలకరించినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ చట్టాన్ని తేవడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారని వారందరూ కూడా తెలపడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో చివరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే ప్రస్తుత ప్రభుత్వం, సో దీని నుంచి మీరు ప్రజలకి ఏమని చెప్పబోతున్నారు? మీ పార్టీ తరఫున మీరు, అలాగే మీ యొక్క కాన్స్టిట్యూషన్లో కానీ లేదంటే మన జిల్లా పరంగా కానీ, ముఖ్యంగా మన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే ఇప్పుడు మనం ఉన్న నియోజకవర్గం తాడేపల్లిగూడెం, అట్లాగే మీ యొక్క అసలైన అత్తిలి నియోజకవర్గంలో కానీ, తణుకు నియోజకవర్గంలో కానీ, సో అలాగే మెయిన్ మన జిల్లా పరంగా మన ప్రజలకి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా, సో ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ రోజున మేము మొదటి నుంచి కూడా ఇదే పార్టీలో ఉన్నాం. ఈ పార్టీ సంక్షేమం కోసమే మేము పనిచేసాం, ఈ పార్టీ విజయం కోసమే పనిచేస్తున్నాం, ఇక ముందు కూడా ఇలాగే పనిచేస్తాం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకి ఏవైతే మంచి పనులు జరిగి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారో, అంతకు మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక సువర్ణ యుగాన్ని చూడబోతున్నారు. ఆ రకంగా పరిపాలన కొనసాగుతుంది. మున్ముందు ఇంకా యుద్ధ ప్రాతిపాదికన చాలా మార్పులు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే ఈ రోజున అన్యాయక్రాంతులు, అన్యాయం వేలే నాయకులు, మూర్ఖ నాయకులు కొంతమంది వెన్నుపోటుదారులు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యవస్తం చేసి సర్వనాశనం చేసుదురు. నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు కరుణించాడు. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ రోజున ఒక సువర్ణది, ఒక మంచి పరిపాలన జయంగా మేము మా పార్టీలోనే కొనసాగుతాం. మా పార్టీకి మరింత పేరు తెచ్చే విధంగా మున్ముందు మా వంతు సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. ఓకే అండి, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.